ఇప్పుడు ఒక సాధారణుడు ఒక బ్యాంక్ రుణాన్ని తీసుకున్న తర్వాత కాలపరిమితిలో కట్టలేకపోతే ఏసేటటువంటి చక్రవడ్డీని మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వాల విషయంలో కూడా అదే వర్తిస్తుందా? ప్రభుత్వాల విషయంలో గనక కట్టలేకపోతే ఆ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తే ఎవరు డబ్బులు ఇవ్వరు. అందుకని చెప్పి ప్రభుత్వాలు ఎవరు డిఫాల్ట్ కారు సావరిన్ పేపర్ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో స్టేట్ గవర్నమెంట్లు కానీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ డిఫాల్ట్ కాలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అప్పు తీసుకొని అప్పు తీరుస్తూ ఉంటారు, కొత్త అప్పు తీసుకుని పాత అప్పు తీరుస్తూ ఉంటారు. తప్ప చివరికి కొన్ని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ వడ్డీ పేమెంట్కి కూడా అప్పులు తీసుకుంటున్నాయి. సో అది ఆ సంక్షేమ పథకాలు అంత ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి వడ్డీ ఇచ్చే స్తోమత కూడా లేదు. వాళ్ళు కొత్త అప్పు తీసుకుని వడ్డీ పే చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే మీరు ఒక కాలపరిమితి గురించి ఇందాక మీరు చెప్పారు 37 ఏళ్ల వరకు ఉంటుంది సుదీర్ఘకాలమైనటువంటి పరిమితి. ఈ 37 ఏళ్లలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అందుకే కదా ఫిస్కల్ డెఫిసిట్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి బరోయింగ్ లిమిట్స్. బేసిక్గా 37 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు పేపర్లు ఎవరు పెడతారంటే పెన్షన్ ఫండ్స్ పెడతాయండి, ఇన్సూరెన్స్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ పెడతాయి. బ్యాంకులకి అంత మెచ్యూరిటీ లేవు, అంటే మెచ్యూరిటీ మేనేజ్మెంట్ అంటారు. మన మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత వేస్తారు? మ్యాక్సిమం 5 ఏళ్ళకి వేస్తారు బ్యాంకులో. బ్యాంకులు 5 ఏళ్ళకంటే తీసుకో. సో బ్యాంకులు ఎప్పుడు 5 ఏళ్ళ పరిమితి ఉన్న బాండ్స్ పేపర్ల మీద పెడుతూ ఉంటాయి, 5, 6, 7 మీద. ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, మనం 25 ఏళ్ళ ఎండోమెంట్ పాలసీ, మనం ఉద్యోగంలో జాయిన్ కాగానే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 25 ఏళ్ళకి 35 ఏళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ కడతారు. వాళ్ళు 35 ఏళ్ళ పేపర్లో పెడతారు డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఫండ్ ఉంది, పెన్షన్ ఫండ్ 30 ఏళ్ళ తర్వాత మీకు వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ ఫండ్స్ వాళ్ళు 37 ఏళ్ళ పేపర్లో పెడతారు. సో ఏ బ్యాంకు కానీ ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళకున్న డబ్బులు ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి ఆ లెక్క వేసుకుని ఆ ఇయర్ పేపర్లో పెడతారు. సో అందరూ 37 ఏళ్ళ పేపర్లో పెడితే ఎవరు ఉండాలి కదా? మరి 37 ఏళ్ళ పేపర్లకి డబ్బు ఉండాలి కదా? జనరల్గా మ్యాక్సిమం బాండ్స్ అవన్నీ కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళ మెచ్యూరిటీతో వస్తుంటాయి. ప్రాజెక్టుల విషయంలో తీసుకునేటువంటి అప్పులకి ఎలా ఉంటుందండి? ప్రాజెక్టుల విషయంలో తీసుకునే అప్పులకి జనరల్గా సెక్యూరిటీ ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డుకి సెక్యూరిటీ ఇచ్చింది నేను పే చేస్తాను అని, అందుకే నాబార్డు కూడా రుణం ఇచ్చాడు. సో ఆ సెక్యూరిటీ లేకపోతే రుణాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ బస్ డిపోలకి బస్సులకి తీసుకుంటుంది. సో అవి కొన్ని వస్తువు ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టి కానీ ఇవ్వరు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాండ్స్కే తాకట్టు ఉండవు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఉందనుకోండి, ఫర్ ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా లోన్లు అన్సెక్యూర్డ్ లోన్గా ఇస్తాయి. ఎందుకని 100% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ హోల్డర్ అని. అదే ఆ ఎయిర్ ఇండియా 50% షేర్ హోల్డింగ్ పబ్లిక్ అమ్మారనుకోండి, ఇవ్వదు. బ్యాంకులు ఇవ్వవు. సో నాకు తాకట్టు పెట్టమంటాయి. అలాగే మన దేశాలు కూడా చిన్న చిన్న దేశాలకి అప్పులు ఇస్తూ ఉన్నాయి, ఎలాంటి ష్యూరిటీస్తో ఇస్తుంది? ఒకవేళ ఆ దేశాలు ఎగ్గొడితే ఏంటి పరిస్థితి? జనరల్గా ఏంటంటే ఈ మల్టీనేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మల్టీలేటరల్ బరోయింగ్ అంటారు, దానికి ఏమిటంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది అప్పుడు, ఒకప్పుడు 2004, 2002 అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ మీద బాగా పనిచేసేవారు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆ టైంలో. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఒక బడ్జెట్ డాక్యుమెంట్ ఇచ్చేవాళ్ళు, ఈ అప్పు వల్ల నా రెవెన్యూ ఇంత పెరుగుతుంది రాష్ట్రానికి నేను. వాళ్ళు ఏమంటారు అప్పుడు, నువ్వు డిసిప్లిన్ తీసుకురా, నీ శాలరీ రేషియో తగ్గించుకో, నీ ఎక్స్పెండిచర్ తగ్గించుకో, వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించుకో, ఇంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని కొంత నియంత్రణలు పెడతారు. ఆ నియంత్రణలో ఉంటేనే ఉంటుందని చెప్పి సంతకం పెట్టి అప్పు ఇస్తారనమాట. అవి మారినప్పుడు ప్రెషర్ పెడతారు వాళ్ళు, మా లోన్ మాకు ఇచ్చేయండి, మీరు మారిపోతున్నారని. వరల్డ్ బ్యాంక్ ఆడిట్ అవుతుంది స్కీమ్స్ మీద. సో అలాంటి మల్టీలేటరల్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు రిఫార్మ్స్ మీద టార్గెట్లు పెడతారు, అవి అచీవ్ చేస్తే గవర్నమెంట్కి రీపేమెంట్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పి. సో ఆ విధంగా మానిటర్ చేస్తారు. మనం ఏం చేస్తుంటే మనం కూడా మన దేశం కూడా భూటాన్కో బర్మాకో లేకపోతే సిక్కిం మన చుట్టుపక్కల బంగ్లాదేశ్కో లోన్ ఇచ్చింది అనుకోండి, జనరల్గా ఇలాంటివి రిస్ట్రిక్షన్స్ పెడతారు. పెట్టకపోతే గుడ్విల్ కొట్టి ఇస్తారు. జనరల్గా దేశాలు డిఫాల్ట్ అవ్వవు.